సినిమా సూపర్ అయ్యా, వన్ వీక్ పక్కా ఆడుతుంది. ఏం నచ్చింది మీకు వన్ వీక్ ఆడడానికి? వన్ వీక్ అంటే ఇంకా ఆబ్వియస్ చాలా మనోరంజనంగా ఉంది, ఎంజాయ్ చేస్తారు. రవి తేజ కంబ్యాక్ అంతే, ఫోర్ ఇచ్చేసి రెడీ. అవన్నీ చెప్తే మీకు సినిమా చూసిన లాభం. రవి తేజ యాక్షన్ మాస్. థియేటర్ లో లోపల ఎలా ఉన్నారో తెలుసా? కాలేజ్ మానేసి మరి సినిమా వచ్చి చూస్తున్నారు భయ్యా. మాస్ మహారాజు కంబ్యాక్ మామూలుగా లేదు, బ్లాక్ బస్టర్. జై మాస్ మహారాజ్. కామెడీ సిచ్యువేషన్, రవి తేజ సినిమా సిచ్యువేషన్ తగ్గ కామెడీ భయ్యా. వాంటెడ్ క్రియేషన్ అక్కడ లేదు భయ్యా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, రమణా లోడ్ ఎత్తండి రా. అక్కడ థియేటర్ దగ్గర హౌస్ ఫుల్ బోట్లు పెడుతున్నారు. ఏమంటారు రవితేజ మూసకత్తలు చేస్తుండ్రు, మూసకత్తలు చేస్తూ అంటారు కదా. గుద్దాలు నమ్ముంటే సినిమాలు చూడండి. సూపర్ మూసకత్తలు మూసకత్తలు అని చెప్పి యావరేజ్ ఇట్లు ఆ సినిమాలు చెప్పి సినిమాలు చూడండి. లేటెస్ట్ రవితేజ ఈస్ బ్యాక్. 58 ఇయర్స్ ఇన్ ద ఇండియన్ సినిమా అంటే ఏ స్టార్ లేడు మన అమితాబ్ బచ్చన్. అన్నారు కదా ఒక నిమిషం ఎంత మంచి సినిమా ఎన్నిసార్లు చూస్తాను, ఒకసారి చూస్తున్నావు, తర్వాత అమెజాన్లో చూస్తున్నావు, ప్రైమ్లో యూట్యూబ్లో చూస్తున్నావు, ఈ సినిమా ఒకసారి చూడండి. సాటిస్ఫైడ్ ఆల్ ఆడియన్స్, ఫ్యాన్ కాదు ఆల్ ఆడియన్స్ సాటిస్ఫైడ్. చెప్పొద్దు అవి, చెప్తే మీరు ఏం చేస్తారు? ప్లస్ మైనస్, ప్లస్ రైతే యాక్టింగ్, మైనస్ ఫోటోగ్రఫీ, మైనస్ ప్లస్ ఆడియన్స్ కోసం ఈ సినిమా. ఆడియన్స్ ఏమంటారు చాలా మంది, మూసకథలు చేస్తున్నా మూసకథ చేస్తున్నా. ఆడియన్స్ కోసం సినిమా, ఫ్యాన్స్ కోసం కాదు, ఓన్లీ ఫర్ ఆడియన్స్. లేటెస్ట్ ఫిలిం ఇప్పటికైనా బాగుంది, సినిమాలు ఫ్లాప్ అయినా హిట్ అయినా ఇప్పటికైనా మావాడ గ్రేట్. అంటే అందరు హీరో గ్రేట్, సినిమా పరంగా కూడా మావాడు కష్టపడి పైకి వచ్చింది కాబట్టి ఈజ్ బ్యాక్. ఈజ్ బ్యాక్ రాజాది గ్రేట్. తర్వాత అంత పెద్ద రాజాది గ్రేట్ కంపేర్ ఇప్పుడు సినిమా ఇప్పుడు కంపేర్ ఇప్పుడు కంపేర్ డిఫరెంట్ ఏం కాదు. అందరు అడుగుతారు, ఆడియన్స్ అడుగుతారు కదా, మూస కథలు చేస్తారు మూస కథలు చేస్తారు సినిమా దిమ్మ జరిగిపోతుంది. ఈజ్ బ్యాక్ ఏం చెప్పాలి? మాకు ట్రేయర్ ఓపెన్ చేయలేదు, మాకు గుద్దల్లో ట్రేయర్ ఓపెన్ చేయలేదు. ఓవరాల్గా పర్లేదు, ఆశించిన రవితేజ బిగ్గెస్ట్ ఫ్యాన్ అన్నారు. బండి పోస్టర్ కూడా ఉంది రవితేజ ఫ్యాన్గా చెప్పట్లేదు, ఒక అభిమానిగా చెప్పట్లేదు నేను అన్న, ఒక అభిమానిగా చెప్పట్లేదు. సినిమా ఫస్ట్ హాఫ్ కామెడీ అన్న, రవితేజ అంతే మినిమం ఎక్స్పెక్టేషన్ అయితే ఫైట్లు అన్న, ఫైట్లు మాత్రం లేవన్న సార్. ఫస్ట్ హాఫ్లో ఫైట్ల గురించి వచ్చినా, ఫైట్ల గురించి వచ్చిందన్న సినిమా, అలా ఫైట్ల గురించి వచ్చిందన్న. సెకండ్ హాఫ్ మాత్రం దద్దరిల్లిందన్న సినిమా మాత్రం. సునీల్ క్యారెక్టర్ మాత్రం అదిరిపోయిందన్న. సునీల్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయరు సునీల్ అలా విలన్గా ఉందరని. విలన్గా మాత్రం మంచి యాక్టింగ్ చేసిందన్న సునీల్ మాత్రం. Hi guys, this is Niharika Kondrala. Hi everyone, I'm Nandini Rai. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on iFi Network. Hi, nenu mi Madhunandan. Hi andi, this is Adi Sai Kumar. Hi, this is Mishti Chakravarti. Hi, nenu mi Sandeep Kishanik. Hi, nenu mi Saptagiri. Do subscribe to iFi Network. Please do subscribe to iFi Network. Please subscribe to iFi Network. Please subscribe to iFi Network. For more interesting videos and film updates, please subscribe to iFi Network. Please subscribe to iFi Network and please support iFi Network. Please subscribe iFi Network.